ంగ్స్టర్స్కి అదే సందర్భంలో నేరుగా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాద సంస్థలకి సంబంధాలు గట్టిగానే ఉన్నాయి అనడానికి నార్త్ ఇండియాలో ఉన్నాయి అనడానికి సజీవ సాక్ష్యం అతీక్ అహ్మద్ వదంతు అతీక్ అహ్మద్దు అష్రఫ్ అహ్మద్దు అసద్ ఈ ముగ్గురు కూడా ఈ కుటుంబం కుటుంబం అంతా కూడా పాకిస్తానీ తీవ్రవాదులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు ఒకప్పుడు ఈ నోట్ల మార్పిడిలో కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళు వీళ్ళని ఇప్పుడు ఎన్కౌంటర్లు చేయడం ప్రారంభించిన తర్వాత స్పందించింది పాకిస్తాన్ దేశం అరబ్ దేశాలు ఇవన్నీనే కాదు లష్కరే తొయిబా ఒకవైపునైతే ఇప్పుడు ఆల్ ఖైదా నేరుగా హెచ్చరించింది దాన్ని బట్టినే అర్థం చేసుకోవచ్చు తీవ్రవాదులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని ఆల్ ఖైదా ప్రతీకారం తీర్చుకుంటుందంట భారతదేశం మీద ప్రతీకారం తీర్చుకుంటుందంట ఎందుకు అతీక్ అహ్మద్ అనేటువంటి మహానుభావుని చంపినందుకు అంటే ఈ దేశంలో ప్రజల ప్రాణాలు తీసేటువంటి వాళ్ళు మా మతం వాడైతే మేం చేస్తామన్నట్ట కాదు వాడు ప్రత్యక్షంగా ఇక్కడ రెండవ రకపు తీవ్రవాదాన్ని నడుపుతున్నాడు అనమాట సరిహద్దుల్లో బాంబులతో తీవ్రవాదంతో పాటుగా మన మధ్యలో మన ఓటు బ్యాంకు రాజకీయాలను అడ్డం పెట్టుకునేటువంటి లాంటి రాజకీయ నాయకులు దరిద్రులైనటువంటి రాజకీయ నాయకులు మతాన్ని అడ్డు పెట్టుకునే రాజకీయానికి ఓట్ల కోసం ఎంతకైనా దిగజారే నీచులు మన మధ్యన ఉన్నారు కాబట్టి వాళ్ళ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని ఈ తీవ్రవాదాలు తరపున మనుషులు ఇక్కడ ఉంటారనమాట వాడు ఇక్కడ రాజకీయ నాయకుడిగా చలామణి అవుతాడు వాడికి వాడి సపోర్టుతో ఆయుధాలు తీసుకుని ఇక్కడ మనల్ని చంపేస్తాడు మన ఆస్తులే దోచుకుంటాడు వాడు గ్యాంగ్స్టర్ అయిపోతాడు వాడికి పోలీసులు సలాం చేస్తారు గులాంలు అవుతారు వ్యవస్థలన్నీ వాడి చెప్పు చేతల కిందకి వెళ్ళిపోతాయి అంటే ఉగ్రవాది సరిహద్దులలోనేమో సైన్యం మీద దాడి ఇక్కడ ప్రజాస్వామ్యం మీద దాడి అతిక్ అహ్మద్ వదంతంలో ఈ విషయం మరొకసారి బయటపడింది అందుకనినే ఇక్కడ మతం అన్నటువంటి కోణంలో కాకుండా అట్లాంటి నీచుల్ని నీచులుగా చూడకపోతే అత్యంత ప్రమాదకరం